ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఊబర్లోనే కొడుతుండ్రా బాధ. అది కిలోమీటర్కి 10 రూపాయలు ఇవ్వని, 8 రూపాయలు ఇవ్వని, అది 2-వీలర్కి ఇచ్చినట్లు అయ్యని, ఎట్లా ఇచ్చినా కూడా అది డ్రాప్ పడితే చాలు వాళ్ళకి తీసుకొని దెంగేస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే మనకు దీపావళి ఉంది, దీపావళి అండ్ అలాగే గురువారం రోజు. ఈరోజు అయితే మనం ఎంత సంపాదిస్తాం అనేది అయితే చూపిస్తాను వీడియో. అండ్ అలాగే ఏంటంటే, నేను వీడియో తీయక చాలా రోజులు అయితే అయిపోయింది. అందులో ఏంటంటే ఎందుకు తీయలేకపోయినా అంటే, ఒక 4-5 రోజులు అయితే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, మనకు అమౌంట్ అయితే చాలా ఘోరంగా ఇస్తుండు ఓలా ఊబర్డు మన రాజుతో. ఆన్లైన్లో చాలా తక్కువ ఇస్తుండ్రు, అందరికంటే ఘోరంగా ఇస్తుండు మన ఊబరుడు. కొంచెం నార్మల్లీ రాబిటో అండ్ ఓలా అయితే మంచిగా ఇస్తుండు కొంచెం. అండ్ అలాగే ఈరోజు ట్రై చేద్దాం మన రాబిటో అండ్ ఊబర్ మూడుట్లో కూడా కొడదాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రాప్ అయితే తీసుకొని వచ్చిన, అందుకోసమే నేను వెళ్ళట్లేకుంటే 2-3 రోజులు అయితే వెళ్ళలేదు మ్యాక్సిమం. అందుకోసం వీడియో తీయలేకపోయినా ఈరోజు ఎటు నుంచి చూద్దాం, కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతం రామారాం హాస్పిటల్ కాడ అయితే ఉన్నాం, శిషమల్లపూడి హాస్పిటల్. ఇక్కడ ఏంటంటే డ్రాప్ అయితే తెచ్చిన నేను ఒక డ్రాప్, ఫస్ట్ డ్రాప్. ఆ డ్రాప్ ఏంటంటే 17 కిలోమీటర్లు ఉండే. అమౌంట్ చూడండి మీరే ఎంత ఇచ్చిండు అనేది అయితే చూపిస్తాను. చాలా ఘోరంగా ఇచ్చిండు ఊబరుడు. ఈ డ్రాపులు ఎట్లా కొడుతుందో అర్థం కావట్లేదు కొత్త వాళ్ళు. ఈ అమౌంట్ని చూస్తే అసలు వెళ్ళాలనిపించట్లేదు నాకైతే. అందుకోసమే వెళ్ళలేదు నేను మ్యాక్సిమం 3-4 రోజులు అవుతుంది వెళ్ళలేదు. అండ్ ఈరోజు అయితే వెళ్ళినా చూద్దాం, దీపావళి ఉంది కదా ఎట్లయితుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి నేను 17 కిలోమీటర్లకు ఎంత ఇచ్చిండు అమౌంట్ మనకు చూపిస్తాను. ఇదిగో ఫస్ట్ డ్రాప్ ఇది. నాకు ఆఫ్లైన్ నాకైతే 156 రూపీస్ చూపించిండు. ఇక్కడ వస్తే ఏంటంటే టోటల్ మనకి ఇట్లా ఆడైతే చూపించిచ్చిండు 172 రూపీస్ ఇచ్చిండు. ఇది 17 కిలోమీటర్ల డ్రాప్ ఉంది. ఇది ఎట్లయితే ఏం కొట్టాలప్ప, ఇప్పుడు 12:33 అయితే అవుతుంది చూసుకోవచ్చు. మన 10/31 ఉంది ఈరోజు. చూద్దాం ఈరోజు అర్నింగ్ ఎంత అవుతుంది అనేది అయితే చూపిస్తాను నేను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. చలో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నువ్వు ఒక లొకేషన్ ఎడిపోతా అంటే ఆడిపోతుంది వేరే దగ్గర అట్లానే. ఒకటే రేటు గుడి వస్తా, గుడి నుంచి ఒక లెఫ్ట్ కొట్టి కాదు ఆపేసుకుంటా. లెఫ్ట్ 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 పోయి ట్రాలీ దాటాక ముందు ఆపేస్తుంది. టిఫిన్ బాక్స్ ఉంది దాంట్లో పెట్టుకోవాలి. ఇట్లా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చా? సరే ఫైనల్లీ గైస్, ఇది 3వ డ్రాప్ మనది. 3వ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఏంటంటే డ్రాప్ నేను ఒక చిన్న డ్రాప్ రామారాం నుండి మన ఎల్లమ్మబండ వచ్చింది రాబిటోలో, అది 98 రూపీస్ కొట్టింది. దాని తర్వాత ఎల్లమ్మబండ నుండి మళ్ళీ కవాడి గుడి అయితే వచ్చేసినా. ఇది 16 కిలోమీటర్ల డ్రాప్ ఉండే, 16 కిలోమీటర్ల డ్రాప్. డ్రాప్ కింద అంటే మనకు 239 రూపీస్ అయితే యాడ్ అయింది. ఇది వయస్కాడికి వెళ్ళి పడ్డది మనకు డ్రాప్. పొద్దు పొద్దునే మనం లేసుకొని ఉండి తెచ్చిన వాళ్ళకు ఒక 10-11 రూపీస్ అయితే ఎక్స్ట్రా కొట్టిన ఉన్నాం.
లోపలకి అయితే అమౌంట్ అయితే తక్కువ ఇస్తుండ్రు. ఆయన మా ఓలా అండ్ రాబిటోల్నే ట్రై చేస్తున్నాం, ఎందుకంటే అది దాంట్లోనే కొంచెం మనకు బెస్ట్ ఇస్తుండే అమౌంట్. బెస్ట్ అంటే నార్మల్ ఇస్తుండు 12-13 rupees అట్లా. మన ఊబర్లో ఏంటంటే ఘోరంగా ఇస్తుండే, ఒక్కొక్కసారి 9 rupees ఇస్తుండు, ఒక్కొక్కసారి 10 rupees ఇస్తుండు, అంతకు మించి ఎక్కువ ఇవ్వట్లేదు. ఏంటంటే పొద్దున 9 గంటల కంటే ముందే మంచిగా ఇస్తుండు ఊబర్లో, అండ్ అలాగే సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు మంచిగా ఇస్తుండు. మనం 5 గంటలకే ట్రై చేద్దాం మళ్ళీ ఊబర్, అప్పటిదాకా అయితే ఓపెన్ చేయను నేను. డ్రాప్ పడకపోయినా ఏం పర్వాలేదు, దీంట్లోనే కొడదామని అయితే ట్రై చేస్తాను నేను. ఎందుకంటే అది గ్యాస్ బుక్క, ఎందుకు మన గ్యాస్ చాలా వేస్ట్ అవుతుంది. గ్యాస్ ఏంటంటే వెళ్ళేం లాభం ఉండదు మనకు. సగానికి సగం 100 rupees ఇస్తుండే అంటే వాడు 5-6 kilometers 7-8 kilometers పోతే 100 rupees ఇస్తుండే. దాంట్లో మనకి ఎన్ని అది ఇచ్చి పెడితే మనకి 50 rupees గ్యాస్ పోతాయి, 50 rupees మనకు మిగులుతాయి. అది బండి మెయింటెనెన్స్ మన టైర్లకు కూడా పైసలకు ట్రై చేయాలి. ఇక ఏం చేద్దాం తప్పది. ఎవరు మన ఆటో డ్రైవర్తో స్ట్రైక్ కూడా చేయలేదు. మన హైదరాబాద్ ఆటో డ్రైవర్లు అంతా బేకార మనుషులు ఏడా లేరు. ఎందుకంటే మన ఢిల్లీలో అయింది, పైసలు మంచిగా వేసిండ్రు. ఢిల్లీ, ముంబై, మన బెంగళూరు అక్కడ సైడ్ మొత్తం పెంచుకున్నారు వాళ్ళు స్ట్రైక్ చేసి. మన హైదరాబాద్లో ఎవడు ఏమనట్లేదు, అంతా ఎరీ పీపుల్ ఉన్నారు మన ఆటో డ్రైవర్లు. ఏం చేద్దాం, ప్రతి ఒక్కడు వీడి చేస్తాడు వాడు చేస్తాడు అనుకుంటానే వెయిట్ చేస్తుండ్రు. కానీ ఒక వెళ్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారు, వెళ్ళాలి. యూనియన్లు ఎవరు ఉన్నారో మరణం రావట్లేదు. ఎట్లయితే వీడు చాలా ఘోరంగా అయితే ఇస్తున్న అమౌంట్ చూద్దాం. డ్రాప్ల గురించి అయితే చూస్తున్నాను నేను, డ్రాప్ ఎక్కడిది పడుతుందో చూద్దాం. ఏ డ్రాపులు ఇట్లా ఇవ్వడం వలన ఏంటంటే వెళ్ళాలనిపిస్తలేదు. మనం మునుపు మంచిగా అమౌంట్ ఇచ్చినప్పుడు కొట్టుకుందాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఊబర్లోనే కొడుతుండ్రా బాధ. అది 10 rupees ఇవ్వని, 8 rupees ఇవ్వని, అది 2-wheeler ఇచ్చినట్లు అయ్యని ఎట్లా ఇచ్చినా కూడా అది డ్రాప్ పడితే చాలు వాళ్ళకి తీసుకొని తెంగేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా దాంట్లో ఏం మిగులుతుంది, ఏం కష్టపడుతున్నాం మనం అనేది అర్థం కావట్లేదు కొత్త వాళ్ళకి. ఏది పడ్డా తీసుకొని వెళ్ళిపోతుండ్రు వాళ్ళు. దాంట్లో ఏంటంటే కష్టమర్లు కూడా దేంట్లో తక్కువస్తే దాంట్లోనే ట్రై చేస్తుండ్రు మ్యాక్సిమం. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో. ఎట్లయితే చాలా ఘోరంగా అయితే ఉంది, చాలా ఘోరంగా ఇస్తుండే అమౌంట్. ఇట్లయితే మనకైతే ఇబ్బంది ఏం లేదబ్బా, మనకేంటంటే ప్రశాంతంగా అయితే ఉంది, అట్లా ఏం లేదు. ఇది డ్రాపులు ఇట్లా ఖర్చులకు వెళ్తే దాలన్నట్లుంది నాకు. ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. బండి ఫైనాన్స్ కూడా వెళ్ళట్లేదు, బండ్ల ఫైనాన్స్ కట్టలేక ఇడిచి పెట్టుకుంటుండ్రు బండ్లు. ఎట్లయితుందో ఏంటంటే మనం కవడిగూడ నుండి బంజారా హిల్స్ అయితే వచ్చేసినాం. 6 kilometers డ్రాప్ ఉండే. ఆన్లైన్లో మనకు 110 rupees యాడ్ అయితే యాడ్ అయింది, 30 rupees ఎక్స్ట్రా అడిగిన నేను. పైసే నేను చేశారు కదా ఫోన్ కరే. పటాహె దగ్గర విజయతే లేలియే సీదా చల్లగా దోనో దోనో లో
भाई पैसे दे दे के जो चल आप बुकिंग है मेरे को दूसरा अरे ड्रॉप एंड मन मन बंजारा मन जूबली फिल्म नगर अंत मन अपोलो हॉस्पिटल का एग्जाक्ट इकड़के ड्रापे वा अदे सामान उदा 30 रूपी एक्सट्रा अच्छे अड़कना मन आनल 116 रूपी अच्छे कुटे 30 रूपी एक्सट्रा अच्छे अड़ना नैन इतना अभी ड्राप रिंग मन मल बंजारा ड्राप पड़ेदी आ ड्राप पिकअप मन कस्टमर डबूल तरह अकड़ा कस्टमर एमान दूर वालू का 5-10 निमशाल वेटे इच्छे पैसल मन को माला काल वी मल फोन पे रे चूद मैं कस्टमर अच्छे 120 30 रूपी एक्सट्रा बोला उधर दाल लेके आते हैं बोला వీళ్ళేంటంటే ఇక్కడ మధ్యలో మిగిల పట్టుకుందామని చూస్తారు చూపిస్తాను చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాగటలో అయితే చూపిస్తాము రాగటలో చూసుకోవచ్చు ఇప్పుడు టైం అయితే 12 దాటింది 31 8 డ్రాప్లు 1202 రూపాయలు అయితే రాగటలో చేసినాం అండ్ ఊబర్లో చూసుకోవచ్చు ఊబర్లో 6 డ్రాప్లు 1148 రూపాయలు అయితే చేసినాం అండ్ ఓలాలో ఒక డ్రాప్ అయితే కొట్టినాం ఊళ్ళలో చూసుకోవచ్చు ఊళ్ళలో 289 రూపీస్ డ్రాప్ అయితే చేసినాం మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు క్లోజింగ్ టైం ఇప్పుడైతే టైం 12:54 అవుతుంది మనకి లాస్ట్ డ్రాప్ 12:10 నిమిషాలకి కంప్లీట్ అయింది అండ్ టోటల్ అయితే చేసినాం మన ఒక ఆఫ్లైన్లో ఒక 1000 రూపీస్ అయితే చేసినాం 1000 రూపాయలు టోటల్ చేస్తే మనకు 36939 అయితే అయింది 3639 రూపాయలు అయితే అయింది అండ్ ఈరోజు దీపావళి ఎర్నింగ్ ఇది
మనకు మధ్యాహ్నం పూట అయితే డ్రాప్లు లేకుండే, లాస్ట్ 5 గంటల నుంచి అయితే మంచిగా పడ్డాయి డ్రాప్. ఆఫ్లైన్లో ఏంటంటే ఒక డ్రాప్ నేను మాదాపూర్ నుండి ఒకటి మన నాంపల్లి స్టేషన్కి వెళ్ళిన 400కు, అక్కడికి వెళ్ళి నాంపల్లి నుండి మళ్ళీ ఆన్లైన్లో నానక్రమ్ కూడా వచ్చిన, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆఫ్లైన్లో నేను మన సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళిన 400కు, ఇంకా 200-300 అట్లా బయట చేసిన, ఇంకా 1000 రూపాయల కంటే ఎక్కువనే చేసిన ఆఫ్లైన్లో. 1000 రూపాయలు అయితే వేసిన, దీంట్లో గ్యాస్కి ఒక 700 అయితే పోయింది. అండ్ ఎక్కువ అయిందంటే మనకు దేంట్లో ఎక్కువ అమౌంట్ ఇస్తే దాంట్లో కొట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.